పడుకోనమ్మా. ఉత్తముడైన నాన్నగారి చావు కారకుడై నీ మాంగళ్యాన్ని మంట కలిపిన దుర్మార్గుడు వాడేనమ్మా. అమ్మా, నాన్నగారి నీ పవిత్రమైన రక్తాన్ని పంచుకు పుట్టి పాపానికి మరో రూపంగా మారిన నీ మరో కొడుకు వాడేనమ్మా. నువ్వు చెప్పేది నిజమేనా? నువ్వు నా తమ్ముడివా? ఈమె నా తల్లి. అవును, నీలాంటి నీచుణ్ణి ఎందుకు నాన్న కుమిలిపోయే ఆ శ్రీమూర్తే మన తల్లి. నీతో కలిసి ఎందుకు పుట్టారా అని సిగ్గుతో బాధతో తల దించుకున్న నేనే నీ తమ్ముణ్ణి. దొంగగా దోషిగా అందరినీ అక్రమంగా కొల్లగొడుతూ దేశానికి అరిష్టదాయకంగా బ్రతకటం నేరమే కాదు, మహాపాపం కూడాను. నీలాంటి వాళ్ళను చట్టము సంఘమే కాదు, కన్న తల్లి కూడా అసహించుకుంటుంది, ద్వేషిస్తుంది. అపరాజ ఆప్. అనుక్షణం గుండెల్లో అగ్నిపర్వతాన్ని భరించి బ్రతికే నాలో నీ మాటలతో మరింత మంటలు రగలుతు. నేను తప్పుడు దారిలో అడుగు పెట్టింది, తప్పనిసరిగా తప్పులు చేస్తున్నది కూడా ఒకే ఒక్క మనిషి కోసం. సొంత కొడుకుని కాకపోయినా నన్ను ఎంతో ప్రేమతో పెంచిన నా పెంపుడు తండ్రి ప్రాణం కాపాడటం కోసమే నేను ఇలా మారాను. ఆయన ప్రాణం కాపాడటం కోసమే నేను ఇలా నేరాలు చేస్తున్నాను. రాజా చిన్నప్పుడు నా అమ్మ నుంచి వేరు చేసి పారేశాడు ఒక దుర్మార్గం. అప్పుడు రాజయ్య నన్ను చేరదీసి పెంచాడు. డబ్బు లేని రోజుల్లో తన పస్తు నుండి నాకు అన్నం పెట్టి పెంచిన మంచి మనిషి ఆయన. ఉన్నంతలో గౌరవంగా గారాభంగా నన్ను పెంచాడు, విద్యాబుద్ధులు చెప్పించాడు. ఎదిగిన నాకు జయ అన్న అమ్మాయితో పరిచయం అయింది. పాటలంటే నా జీవితంలో ప్రళయాన్ని సృష్టించిందా మోసగత్తే, ప్రేమించిన కట్టించి దగ్గర చేసిందా వంటికి. ఏమైనా మనసుతో ఆశాడే నీచురాలు, నాలో ఆశలు రేపి కళలు కల్పించి నన్ను మోసం చేసిన దౌర్భాగ్యురాలు. కృష్ణ, ఏమిటి నువ్వు అనేది? నేను మోసం చేశానా? నేను ప్రేమ నటించానా? ఎందుకు అబద్ధాలు చెప్తావు? మాటలు చెప్పి నమ్మించి మోసం చేసింది నువ్వు. నేనా? అర్థం లేని భాష మాట్లాడు. జయ అతని జీవితం ఎందుకు ఇలా మారిందో చెప్తున్నాడు, చెప్పని. కృష్ణ చెప్పు. రాజా ఒకనాడు ఈమె తండ్రి పిలిచి పెళ్లి ప్రసక్తి ఇచ్చాడు, వివాహానికి ముహూర్తం పెట్టించమన్నాడు. అది విన నా తండ్రి గారు ఆనందంతో పొంగిపోయి పురోహితులు పిలిపించారు. ఆలస్యం చేయకుండా వివాహం వెంటనే జరిపోయాలనుకుంటే ఈ నెలలోనే రెండు వాచ్య ముహూర్తాలున్నాయి. దగ్గరలో ఉన్న ముహూర్తానికే పెళ్లి పెట్టించేద్దాం. గంట కూడా పోయింది. హలో, కృష్ణ మాట్లాడుతున్నాను. కృష్ణ, నేను రంగారావుని మాట్లాడుతున్నాను. మా అమ్మాయి జయకు వేరే సంబంధం నిశ్చయమైంది. ఏమిటి? జయకు మరో సంబంధం నిశ్చయం చేశారా? ఇది మీ టెస్టేనా? నేను నమ్మను. నువ్వు నమ్మవని నమ్మని అంటావని నాకు తెలుసు. మా అమ్మాయి నోటితోనే చెప్పిస్తాను. అమ్మ జయ, చాలా రోజులుగా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న రాజాగారి అబ్బాయి ఫోన్ చేశాడమ్మా. మీరేం చెప్పారు? మా అమ్మాయికి వేరే సంబంధం నిర్ణయం అయిపోయింది, మమ్మల్ని వదిలేయవయ్యా అన్నాను. ఆ మాట మీ అమ్మాయి చెప్తే గానీ నాకు నిర్ధారణ కాదంటున్నాడు. ఆ మాట ఏదో కాస్త ఫోన్లో నువ్వే చెప్పమ్మా. హలో, నేను జయని మాట్లాడుతున్నాను. చూడండి, నేను మరో మనిషిని పెళ్లి చేసుకోబోతున్నాను. ఇక మీదట నా ఫోన్ చేయడం, నా గురించి ఆలోచించడం మానేయండి. హలో, విన్నావుగా, ఇప్పుడైనా నమ్ముతావా? అభిమానం పౌరుషం ఉన్న మగాడివైతే ఆడపిల్ల ఖచ్చితంగా ఇష్టం లేదని చెప్పాక మొహం చూపించకూడదు. వచ్చే శుక్రవారం చాలా మంచి రోజట, ఉదయం 10 గంటల్లోగా. ఇక ముహూర్తాలతో మంచి రోజులతో పనిలేదు నాన్న. ఏం జరిగింది బాబు? డబ్బున్న వాళ్ళ ప్రేమ అబద్ధం, మనసు మోసమని తెలిసిపోయి కొనుక్కున్న బొమ్మను సరదా తీరిన తర్వాత విసిరిపారేస్తుంటే కోరుకున్న మనిషిని కూడా దూరంగా తోచి పారేస్తారు ఈ డబ్బున్న పంచులు. అర్థమైంది కృష్ణ, అసలు నిజం అర్థమైంది. మన ప్రేమని ఒప్పుకోలేని మా నాన్న తెలివిగా మనల్ని మోసం చేశాడు. కృష్ణ, ఆ రోజు ఫోన్లో మాట్లాడింది నీతో కాదు, నన్ను చేసుకోవాలనుకునే జమీందారు కొడుకు మాట్లాడుతున్నాడని రిసీవర్ నాకు ఇచ్చాడు. నిజమే అనుకుని నేను అలా మాట్లాడాను. ఆ తర్వాత నువ్వు కనిపించకపోవడంతో నువ్వు ఆస్తి నాశించే మోసగాడని నన్ను నమ్మించాడు మా నాన్న. నన్ను ద్వేషిస్తూ నువ్వు, నిన్ను ద్వేషిస్తూ నేను దూరం అయిపోయావు. అంటే మీ నాన్నగారు అడే నాటకానికి మన ఇద్దరం బలైపోయామన్నమాట. కృష్ణ, ఆ తర్వాత నువ్వు గజదొంగ ఎలా మారావు?
రాజా, నేను దెబ్బతిన్న మనసుతో మతి లేని వాడిలా ఇల్లు విడిచి తిరుగుతుండగా ఒకరోజు బాబు బాబు మీ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్లో చేర్పించారు, వెంటనే రమ్మంటున్నారు. అలాగా ఏమిటిది, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మా నాన్నగారు ఇక్కడ ప్రశ్నలన్నీ ఒక్కసారి అడిగితే జవాబులు చెప్పడం చాలా కష్టం కృష్ణ. రాబర్ట్, అతనికి విషయం వివరంగా చెప్పు. మిస్టర్ కృష్ణ, నిన్ను మా సుప్రీం చాలా కాలంగా గమనిస్తున్నారు. నీ రూపం, నీ ధైర్యం, కారు నడపడంలో నీ చాకచక్యం అన్నిటినీ చూశాక మాకు కావలసిన మనిషి నువ్వే అని నిర్ణయించారు మా సుప్రీం. నువ్వు మాతో చేయి కలిపి దేశంలో ఉన్న బంగారం అంతా దోచుకోవడానికి సహాయపడాలి. నన్ను చాలా కాలంగా గమనించే సుప్రీం నా నీతిని జాయి తెలుసుకోలేకపోయాడు. నా ప్రాణం పోయినా సరే వాడు పని పాప పని నేను చేయను. నీ ప్రాణం పోయినా నువ్వు నేరం చేయకపోవచ్చు, కానీ మరొక ప్రాణి కోసం నువ్వు తప్పకుండా మేము చెప్పినట్టు వింటావు. ఏమిటి అనేది ఇప్పుడు చూసేదాన్ని బట్టి నీకే తెలుస్తుంది. అటు చూడు. దుర్మార్గుడా, ఏ పాపం తెలియని మా నాన్నను బంధించి హింసిస్తావా? నీ ఎంత చూస్తాను కృష్ణ. నువ్వు ఆవేశంతో తొందరపడ్డావు, నీ తండ్రి ఎక్కడున్నాడో శాశ్వతంగా తెలుసుకోలేవు. అతను ఆకలితో దాహంతో గిలగిల్లాడి సజీవ సమాధి అయిపోతాడు. అతన్ని రక్షించుకోవాలంటే మేము చెప్పినట్టు వినాలి, మేము చెప్పిన పని చేయాలి. అయితే ఎంత కాలం నీకు ఎప్పుడు మాట్లాడవాలి? ఎంత కాలం తప్పుడు పనులు చేయాలి? ఎప్పుడు ఎప్పుడు మా నాన్న అక్కడి నుంచి బయటపడే? అతి తక్కువ కాలంలోనే తాను అనుకున్నది సాధించి మా సుప్రీం ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోతాడు. అప్పుడే నీ తండ్రి ఎక్కడున్నాడో చెబుతాం. అప్పటి వరకు నువ్వు మాతోనే ఉండాలి కృష్ణ. మా సుప్రీం నిన్నే ఎంపిక చేయడానికి ముఖ్య కారణం మేమున్న సిటీ ఐజీ కొడుకు కూడా నీ పోలికలతో ఉండటం. ఒకవేళ నేరం చేసేటప్పుడు నువ్వు పట్టుబడినా ఆ ఐజీ కొడుకునే అనుమానిస్తారు. కృష్ణ, నువ్వు మాతో కలవాలనుకుంటున్నావా లేక నీ తండ్రి చావాలని కోరుకుంటున్నావా చెప్పు. అవును, ఆ పరిస్థితిలో నాకు ఈ జీవితాన్ని అందించిన ఆ తండ్రి కోసం, ఆయన ప్రాణాలను రక్షించడం కోసం వాళ్ళ మాటలకు తలవంచాను. తప్పు నేరమని తెలిసినా గుండె రాయి చేసుకుని అడ్డుదారిలో అడుగుపెట్టాను. ఇష్టం లేకపోయినా మనసు కట్టేసుకుని గోల్డ్ మ్యాన్ అనే గజదొంగగా మారిపోయాను. ఎప్పటికప్పుడు వాళ్ళు ఇంకో పని చేస్తే మీ నాన్నగారిని వదిలిపెడతామని అంటూనే వచ్చారు. ఆయన్ని రక్షించుకోవటమే ధ్యేయంగా నా లక్ష్యంగా వాళ్ళ మాటలు వింటూ వచ్చాను. రాజా, నేనెప్పుడు దోపిడీలకు ముందు నిలిచానే తప్ప నా చేతులతో నేనెవరిని హత్య చేయలేదు, చంపలేదు. ఆనాడు మామూటారావు మనిషి మాతారావు గారిని కలిసి చంపాడు. దానికి నేనెంతో బాధపడ్డాను, అందరినీ నిందించాను. ఇక ముందప్పుడు హత్యలు రక్తపాతం జరగకూడదని హెచ్చరించాను. రాజా, ఇప్పుడు చెప్పు, నేను దుర్మార్గుని దుష్టుడే అంటావా? చెప్పు రాజా చెప్పు. తప్పించలేని విధి కారణంగా పరిస్థితులకు పాపాత్మలకు లొంగిన మాయకుడివి అంటాను. ఈ కారణాన్ని తెలుసుకోలేక అందరితో పాటే తొందరపడి నిన్ను నిందించినందుకు బాధపడుతున్నాను. అమ్మా, పసితనంలో నేను నిన్ను పోగొట్టుకున్నాను. నీ ప్రేమకు పిలుపుకు నోచుకోక పెరిగాను. కానీ ఈనాడు నిన్ను కలుసుకునే అదృష్టం కలిగిందమ్మా. కానీ నువ్వు నన్ను అసహించుకుంటున్నావని తెలుసుకోలేదు. మీ అమ్మ మనసు నీ పరిస్థితిని అర్థం చేసుకుందిరా? నా అనే మనిషి కోసం ముళ్ళదారిలో కడుగు పెట్టిన నీ మనసు మమత ఎంత గొప్ప అర్థమైంది బాబు. కృష్ణ, అన్యాయంగా చిక్కుల్లో ఇరుకున్న నీకు సాయపడకపోగా నేను దుర్మార్గుడని ద్వేషించాను. నన్ను మన్నించు కృష్ణ. ఆ చూడు, పోలీసుల సహాయంతో ఆ దుర్మార్గులందరినీ అరెస్ట్ చేస్తే? లేదు జయ, ఆ పని చేస్తే నా తండ్రి నాకు దక్కడు. ఇంతకాలం నేను చేసిన దానికి అర్థమే లేకుండా పోతుంది. ముందు ఆయన ఎక్కడ దాచారో తెలుసుకుని ఆ తర్వాతనే వాళ్ళని అంతా ముందెచ్చాలి. కృష్ణ, ఇంతకాలం నీ కష్టాలు నువ్వు ఒంటరి, ఇక నుంచి నేను నీకు తోడుగా ఉంటాను. మన ఇద్దరం కలిసి ఆ దుర్మార్గుగా పనిపడదాం. నీ పెంపుడు తండ్రి రక్షిద్దాం. తమ్ముడు.